హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 928. ఈరోజు డేట్ 6th January 2022. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు అమెజాన్లో నిర్లాన్ ప్రొడక్ట్స్ మీద మంచి డీల్స్ వచ్చినాయి. కుక్వేర్ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా 1300 దాకా ఉండేవి, మీకు 740-750 రూపాయలకి విత్ కూపన్స్ అవి ఇవి వస్తున్నాయి. చాలా మంచి డీల్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మైక్రో ఎస్బి హబ్ ఒకటి ఉంది. సో ఇది మీకు రెగ్యులర్గా 999 రూపాయలు ఉంటుంది, ఈరోజు 599 రూపాయలు ఉంది. ఇది కూడా కూపన్తో. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ చాలా వచ్చినాయి, వస్తున్నాయి పోతున్నాయి, కొంచెం యాక్టివ్గా ఉండండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డీల్స్ ఛానల్ది, దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ లోడ్స్ తీసుకోవచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అసలు చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి, న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ ఈరోజు ఫైనల్గా మన ఇండియాలో షామీ 11i హైపర్ చార్జ్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. 11i అలాగే 11i హైపర్ చార్జ్ రెండు ఫోన్స్ ఉంటాయి. ఆల్రెడీ నా వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈరోజు ఒక మార్నింగ్ వీడియో కూడా ఇస్తాను. ఆ వీడియోలో కూడా చెప్పారు రెండు ఫోన్స్ ఉంటాయి, రెండింటిని మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. అందులో ఏంటంటే 11i అనేది మీరు వదిలేయండి, 11i హైపర్ చార్జ్ మాత్రం విత్ కార్డ్ ఆఫర్స్తో 22,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా కిల్లర్ డీల్. అది ఒకసారి చూడండి, చాలా మంచి ఫోన్ అనే చెప్పాలి. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఛార్జింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. సూపర్ అమోలెడ్ డిస్ప్లే కావచ్చు, 120Hz రిఫ్రెష్ రేటు, 1200 నిట్స్ కావచ్చు, 120W ఫాస్ట్ ఛార్జింగ్ కావచ్చు. అండ్ బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ ఛార్జర్ 4000 అమ్ముతున్నారు వీళ్ళు, కానీ మనకి ఛార్జర్తో కలిపి 22,999 అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ డీలే. నేనైతే ఓపెన్గా సజెస్ట్ చేస్తాను, ఏదైతే మీకు తీసుకోవచ్చు. బేస్ వేరియంట్ సరిపోతుంది మీకు, కావాలనుకుంటే దాని మీద ఒక లుక్ అయితే వేయండి. January 12 నుంచి అనుకుంటే సేల్లోకి అయితే రానున్నాయి. ఆల్రెడీ వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ నేను వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్ ఉంటుందో చెక్ చేయండి. అయితే ఇదే లాంచ్లో వీళ్ళు ఒక టీజర్ కూడా తీసుకొచ్చారు. ఇది నేను అబ్జర్వ్ చేయలేదు, ఇది నేను చూడలే, లాస్ట్లో తెలిసింది నాకు. చాలామంది ట్విట్టర్లో పెట్టిన తర్వాత నాకు అర్థమైంది. ఇది ఒక కొత్త టీజర్ కూడా తీసుకొచ్చారు వీళ్ళు. వెరీ సూన్ హైపర్ ఫోన్ కూడా తీసుకురాబోతున్నారు. MI 11T Pro అనే ఫోన్ కూడా రాబోతుంది. అంటే MI 11T సిరీస్ అనేది మన ఇండియాలో వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. ఫిబ్రవరి మంత్లో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అనుకోవడం ఈ MI 11T సిరీస్ అనేది చైనాలో ఈ వీక్లోనో ఫిబ్రవరి 1st వీక్లోనో మనకి Redmi K50 సిరీస్ ఒకటి లాంచ్ అవుతుంది. అక్కడ దాన్ని వీళ్ళు ఇక్కడ డబ్ చేస్తారేమో నేనైతే అనుకున్నాను. డబ్బింగ్ సినిమాలు అనమాట మన ఇండియాకి వచ్చేవన్నీ కూడా. సో ఎనీవేస్, అవైతే ఫోన్ స్పెసిఫికేషన్స్ బాగానే ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా మనం వాటిని చూడొచ్చు. ఇవి మీకు హైపర్ ఫోన్ అనేది ఫిబ్రవరి మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటోలో నుంచి, మోటోలో January 10 మన ఇండియాలో మోటోలో G71 అని ఒక 5G ఫోన్ తీసుకురాబోతుంది. Snapdragon 695 5G ప్రాసెసర్ రాబోతున్న మొట్టమొదటి ఫోన్ ఇది మన ఇండియాలో. దీనికి సంబంధించిన ప్రైస్ అనేది అనుకోకుండా లీక్ అయిపోయింది ఫ్లిప్కార్ట్ పేజ్లో. దీని ప్రైస్ వీళ్ళు ఇక్కడ లీక్ అయిపోయిన దాని ప్రకారం చూసుకుంటే 18,990 రూపాయలకి ఇది రానుంది. సో నన్ను అడిగితే చాలా ఎక్కువ అని చెప్పాలి. 17,000-16,000 రూపాయలు పడితే సూపర్ ఉంటుంది. చూడాలి మరి, ఇది జస్ట్ లీక్ అయిపోయిన ప్రైస్, ఇదే ఫైనల్ ప్రైస్ అని మనం కూడా చెప్పలేం కదా. అందుకని January 10 వరకు వెయిట్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ January 10 చైనాలో అలాగే వియత్నాంలో ఇలాంటి కొన్ని ఏరియాస్లో వీళ్ళు రియల్మీ నైన్ సిరీస్లో ఫస్ట్ ఫోను Realme 9iని లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన ప్రొడక్ట్ పేజ్ అనేది ఈరోజు లీక్ అయిపోయింది. సో ది లీక్ అయిపోయిన డేటా ప్రకారం మనకు ఆల్రెడీ ఇంతకుముందు తెలిసిన స్పెసిఫికేషన్సే 90Hz LCD డిస్ప్లే, అలాగే Snapdragon 680 4G ప్రాసెసరు, అలాగే మీకు బ్యాక్ సైడ్ 50+2+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. అండ్ దీంట్లో 5000mAh వరకు బ్యాటరీ విత్ 33W ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. సో అరౌండ్ ఇది 13,000-14,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్లో ఉండే స్పెసిఫికేషన్స్ లాగా ఉన్నాయి. ఇది ఎంతగా ఆన్ చేస్తారనేది మనకి January 10 ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఐకు నుంచి. ఐకు ఫైనల్గా నిన్న సాయంత్రం చైనాలో ఐకు 9 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఈ ఐకు 9 సిరీస్లో రెండు ఫోన్స్ ఉంటాయి, ఐకు 9 అలాగే ఐకు 9 ప్రో. మన ఇండియాలో ఐకు 9 ప్రోని మన ఇండియాకి తీసుకురాకపోవచ్చు, ఓన్లీ ఐకు 9నే మన ఇండియాలో ఐకు 9 ప్రో లాగా తీసుకొస్తారో లేకపోతే ఐకు 9 లెజెండ్ లాగా తీసుకొస్తారు అనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అది వస్తుంది. కానీ ప్రో వర్షన్ మన ఇండియాకి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మన ఇండియాలో ఐకు 9 లాగా ఏదైతే వీళ్ళు ఇంతకుముందు చైనాకు మాత్రమే పరిమితం చేసిన ఐకు 8 ప్రో ఏదైతే ఉందో, సో దాన్ని మన ఇండియాలో ఐకు 9 లాగా తీసుకొస్తారని చాలా రోజుల నుంచి మనకి లీక్స్ అయితే ఉన్నాయి. సో దాని ప్రకారం చూసుకున్నా కానీ ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు వీళ్ళు ఐకు 8 ప్రోనేమో ఐకు 9 లాగా, అలాగే ఐకు 9 ఏమో ఐకు 9 లెజెండ్ లాగా మన ఇండియాలో తీసుకురావచ్చు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం లాంచ్ అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇవైతే రెండు లాంచ్ అయినాయి. ప్రైజింగ్ పరంగా చూసుకుంటే ఐకు 9 ఏమో నియర్లీ 46,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు, ఐకు 9 ప్రోనేమో 58,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. రెండింటిలో ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి. మెయిన్గా మారేది డిస్ప్లే అండ్ కెమెరా డిపార్ట్మెంట్ మారిపోతుంది. రెండింటిలో డిస్ప్లే సైజ్ సేము కానీ క్వాలిటీ డిఫరెంట్ అనమాట. 6.78 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్ ఐకు 9లో ఉంటుంది.
ఐకు 9 ప్రోలో మాత్రం 6.78 ఇంచెస్ కానీ అది క్వాడ్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్. అండ్ మెయిన్గా డిఫరెన్స్ వచ్చేది మీకు కెమెరా డిపార్ట్మెంట్లో వస్తుంది. రెండింటిలో కూడా మీకు 4700mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండింటిలో వాడిన ప్రాసెసర్ కూడా సేమ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో వాడారు. ఐకు 9లో బ్యాక్ సైడ్ మీకు 50+13+12 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఏమో 16 ఉంటుంది. కానీ ఐకు 9 ప్రోలో మాత్రం 50+50+16 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా 16 ఉంటుంది అనమాట. ఇది డిఫరెన్స్ మేజర్గా, మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. సో ఇవి వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు, కాకపోతే మన ఇండియాలో ఈ ప్రో వేరియంట్ వస్తుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, చూడాలి. మరి ఇది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఈరోజు నుంచి మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్కి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అనేవి తీసుకుంటుంది. జస్ట్ 999 రూపాయలు పెట్టి మీరు ప్రీ ఆర్డర్లో చేసుకోవచ్చు. అది ఫస్ట్ మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. వెరీ సూన్ మీకు అది లాంచ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ సేల్లోకి మీకు పంపించేస్తారనమాట. అండ్ ఇక్కడ శాడ్ న్యూస్ ఏంటంటే, మన ఇండియాలో లాంచ్ అవుతున్న శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్లో X2100 ప్రాసెసరే వాడుతున్నారు. అండ్ ఇది కొంచెం హీటింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టు చాలామంది రిపోర్ట్ కూడా చేస్తున్నారు. సో మన ఇండియాకి అయితే ఇదే వస్తుంది, స్నాప్డ్రాగన్ వేరియంట్ అయితే రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి జియో నుంచి, జియో ఒక రీఛార్జ్ని మళ్ళీ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తుంది. 499 రీఛార్జ్, ఇది 28 రోజుల పాటు ఉంటుంది. పర్ డే 2 GB డేటా ఇస్తారు. అలాగే మీకు 1 ఇయర్ పాటు హాట్స్టార్ మొబైల్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది 1 ఇయర్ పాటు ఇస్తారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే డైలీ 2 GB డేటా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక కొత్త ఆఫర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి సోనీ నుంచి, సోనీ వెరీ సూన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ కాబోతుంది. ఆల్రెడీ వీళ్ళు ఒక 2 కార్లని ఆల్రెడీ డిజైన్ కూడా చేస్తున్నారట. ఒకటేమో సెడాన్, రెండోదేమో ఎస్యూవీ మోడల్స్ వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్స్ జస్ట్ లైక్ టెస్లా, ఇక రిమైనింగ్ వాళ్ళు ఇవి ఉన్నాయి కదా, అలాంటి వీళ్ళు కూడా తయారు చేస్తున్నారు. మన ఇండియాకి అయితే ఇవి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒకటి కాదు, ఒక 4-5 అప్లికేషన్ చెప్తాను. ఇదేంటంటే ఐకాన్ ప్యాక్స్. ఇవి ఎవరైతే థర్డ్ పార్టీ లాంచర్స్ వాడుతున్నారో వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఒక డెవలపర్కి సంబంధించిన ఐకాన్ ప్యాక్స్ ఒక 4-5 వేరియంట్స్ అయితే మీకు ఫ్రీగా ఉన్నాయి, ఒక్కొక్కటి 170 రూపాయలు ఉంటాయి. మెయిన్గా డెవలపర్కి సంబంధించిన పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో ఐకాన్ ప్యాక్స్ మీకు నచ్చితే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ, మళ్ళీ మళ్ళీ మీరు డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. సబ్స్క్రైబర్స్ నెంబర్ లేకపోతే మనల్ని ఎవరు దేకట్లేదు అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్, ఛానల్లో కంటెంట్ ఉంది, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనిపిస్తే ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయిన అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే సింపుల్గా మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో TechFacts డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ 76,000 కంటే ఎక్కువ మంది ఒక గ్రూప్ అనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.